ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జాయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం, డ్యూ వచ్చే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డ్యూ రావడం గమనించాం. మ్యాచ్పై డ్యూ తీవ్ర ప్రభావం చూపనుంది. పిచ్ కూడా స్లోగా ఉండే అవకాశం ఉంది. పిచ్కు తగ్గట్లు బౌలింగ్ చేసి బ్యాటర్లపై ఒత్తిడి తేవాలనుకుంటున్నాం. మూడు విభాగాల్లో మేము అద్భుతంగా రాణిస్తున్నాం. అయితే గత మ్యాచ్ ఫలితం ఇక్కడ అనవసరం. చెన్నైలో ఎలాంటి సవాళ్లు ఉంటాయో నాకు బాగా తెలుసు. ఇక్కడ ప్రతి అభిమాని వారికే మద్దతు తెలుపుతాడు. మా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రేక్షకులను మౌనంగా ఉంచాలనే ఉద్దేశం మాకు లేదు. మంచి క్రికెట్ ఆడి వారిని ఎంటర్టైన్ చేస్తామని రాహుల్ తెలిపాడు. తాను టాస్ ఓడిపోవడం పునరావృతమైందని సిఎస్కే సారథి రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. టాస్ గెలిచే విషయంలో తాను కాయంతో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వరుసగా 7 మ్యాచ్ల్లో తాను టాస్ ఓడానని తెలిపాడు. ఈ మ్యాచ్లో డ్యూ వచ్చే అవకాశం ఉంది. అయితే వికెట్ ఎలా సర్ప్రైజ్ చేయనుందో చెప్పలేం. పరిస్థితులతో సంబంధం లేకుండా పోయి ఆడటమే ఆటగాళ్ల బాధ్యత. బంతి స్లాట్లో ఉంటే బాధాల్సిందే. తుది జట్టులో ఒక మార్పు చేశాం. రచిన్ రవీంద్ర స్థానంలో డారిల్ మిచెల్ను తీసుకున్నాం. హోమ్ గ్రౌండ్లో 3 మ్యాచ్లు గెలవడం సంతోషంగా ఉంది. టాస్ గెలిచినా ఓడినా ఒకటే, గుడ్ క్రికెట్ ఆడితే ఫలితం మనకు అనుకూలంగా ఉంటుంది అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.